నీళ్లిస్తామని చెప్పి ఇప్పుడు నీళ్లివ్వకుండా కాంగ్రెస్ తమను నట్టేట ముంచిందని తుంగతుర్తి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లిచ్చే బాధ్యత నాదేనంటూ స్వయంగా రేవంత్ రెడ్డి తమ వద్దకు వచ్చి హామీ ఇచ్చారని, తీరా పంటల సాగు చేశాక చుక్క నీరు కూడా ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా తుంగతుర్తిలో 30,000 ఎకరాల్లో పంటలు పొట్ట దశలో ఎండిపోయి సర్వస్వం కోల్పోయామని ఆవేదన చెందుతున్న రైతులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మనం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మొండుకుంట తండా గ్రామంలో పర్యటన చేస్తూ ఉన్నాం. వెలుగుపల్లి గ్రామం కూడా పక్కనే ఉంది. ఇక్కడ ఎండిపోయినటువంటి పంట పొలాలను కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్ళు ఇస్తాం, పంటలు వేసుకోండి అని చెప్పి మరీ మోసం చేసిందని ఇక్కడున్నటువంటి రైతులు బోరున వాపోతూ ఉన్నారు, విలిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాట నమ్మి ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసి తీరా పొట్టదశకు వచ్చే సమయానికి నీళ్ళు ఇవ్వకపోతే పంటలన్నీ కూడా తమ కళ్ళ ముందే ఎండిపోవడంతో తమకు దిక్కు తోచని స్థితిలో అంతా కూడా కొట్టుమిట్టాడుతున్నామని రైతులు మనతో చెప్తున్నారు. కొద్దిమంది మహిళా రైతులు ఉన్నారు ఈ గ్రామం సంబంధించి. ఈ ఏ విధంగా పంటలు వేసుకున్నారు, ఎందుకు ఇవన్నీ కూడా ఎండిపోయే వారిని మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నీళ్ళు ఇస్తామని చెప్పిందంట కదా, నీళ్ళు ఇస్తామని చెప్తే పంటలు వేసారా, ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకు ఎండిపోయాయండి? నీళ్ళు ఇస్తామంటేనే ఈ పంట చేసినాం. ఇస్తలేరు, ఇక దున్నిచ్చినాం, దున్నిచ్చి ఒక 20 రోజులు వేసిర్రు. 20 రోజులు అనగా ఇక దున్నిచ్చినాం, పెట్టుబడి వేసినాం, రైతు బంధు కూడా వేయలే, మాకు రైతు బంధు పడలే, ఏం పడలే. అందుకే ఇక నీళ్ళు వేసినాక మళ్ళా ఇస్తాడా ఇస్తాడా, వారానికి ఇస్తాడు, 10 రోజులకి ఇస్తాడు అంటే ఇంతవరకు ఒక్కసారి రాలే. మొన్న వచ్చినాయి, మొన్న వస్తే ఒక 1 వారం రోజులు వచ్చినాయి, 1 వారం రోజులకు మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ నిన్న వచ్చినాయి, నిన్న ఎండిపోయి ఇగో మొత్తం ఎండిపోయింది సార్, మాకు మళ్ళీ రేపు బంద్ చేస్తాడు, మాకు చేతికి రాలే. మళ్ళీ కేసీఆర్ గెలిచినప్పుడు, మన ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎమ్మెల్యే రాలే, మన మంచిగా మనకు పంటలు వచ్చినాయి చేతికి, ఎకరానికి రైతు బంధులు వేసిండు, మళ్ళీ మంచిగా పెట్టుబడి దిగుమతి వచ్చినాయి, మంచిగా రైతులు ఉన్నావు. అప్పుడు కాళేశ్వర నీళ్ళు అన్నారమ్మా, అవన్నీ కూడా కేసీఆర్ నీళ్ళు అనేది, అవన్నీ కాళేశ్వర నీళ్ళే అన్నాం. అప్పుడు కూడా కేసీఆర్ నీళ్ళే అన్నాం, ఇప్పుడు కూడా కేసీఆర్ నీళ్ళే అన్నాం. మాకు ఏ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏ ఎమ్మెల్యే రాలే ఇంతవరకు. ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి మా పొలం చూసిపోతాడు, మా నష్టపరం ఎట్లా ఉందో ఏ పరిస్థితి ఉందో బాధ తెలుసుకుంటాడు వస్తాడు, కానీ ఇన్క్వైరీ చేసిపోతాడు. కానీ గెలిచిపోయిన ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదండి, మాకు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు రాలే ఇంతవరకు. చూస్తా అంటే పలకరుకుంటూ పోతాడు ఆయన. ఓట్లు ఉన్నప్పుడు పైసార్లు తిరిగిండు మన కాడికి. ఎండాకాలం అమ్మా, పోయినసారి ఎట్లుండే? పోయినసారి నీళ్ళు మంచిగా ఉండే, మొత్తం పోరీలు నడిచిందన్న, మొత్తం పోరీలు నడిచింది. ఇప్పుడు కూడా టూలు కాదు, అసలు మనుషులే పొలాలకి వెళ్ళి మోకాలు పెట్టుకొని వస్తలేము తెలుసా, అట్లా ఎండిపోతుంది. అప్పుల పాలైతున్నాం, రైతు బంధు వెళ్ళే పేట పేడేసినాం, దున్నుడు కిరాయి ఇది ఎవరు భరిస్తారు సార్? నా పేరు వెంకన్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి, మంచిగా పంటలు మాకు పంటలు చేతి కాకరికి వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈయన మీకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా, మీకు పంటలు చేసుకోరన్నాడు. మేము పంట చేసుకున్నాం, కిరాయి బండి తెచ్చి దున్నించుకున్నాం, కిరాయిడు దున్నాగానే పైసలు అడుగుతుండు, ఆయన కిరాయి ఇచ్చినాం. ఆ రైతు బంధు వేయలే, ఇటు మా పొలాలు ఎండ పెట్టిండు, ఈ ఆడోళ్ళకు ఫ్రీ టికెట్ అని ఆ బస్సులు వేసిండు. ఇస్తామని చెప్పి ఆ నీళ్ళు ఇచ్చినాక దున్నాం, నీళ్ళు ఇచ్చినాక దున్నాక పొట్టకు వచ్చిన పోలీసుని భాగం చేసే. ఇప్పుడు మేము ఎడిపోవాలి, ఒక రైతుకు 30,000 పెట్టుబడి వచ్చింది, ఎకరానికి 30,000 మేము 80 తేవాలి, మేము ఏం చేయాలి? నా పేరు హర్జన. మా ఊళ్ళో మొత్తం మొట్టమొదలు 8 రోజులకోసారి ఇస్తాం, దున్నుకొని నాటి పెట్టుకోరని చెప్పాము. అదే ప్రకారంగా దున్నుకొని ఒక 15 రోజులు వెనకకి ఇచ్చినా మేము దున్నకపోవటం కాదు, అది ఆయన ఇస్తానన్నాడు, దున్నాం, నాటి పెట్టాం. నాటి పెట్టాక పొట్టకు వచ్చింది కనుక 8 రోజులకోసారి ఇచ్చిండు. ఇక పొట్టకు రాగానే అసలు పని చేసిండు, బద్దెనర పట్టింది, మొత్తం ఎండిపోయింది. నాది 11 ఎకరాలు, 5,000 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా, ఇవాళ గొడ్ల మేపుకుంటాను. మేతకే వదిలేసానండి. ఇంతకు మునుపు పోయిన ఇదే కాలంలో పొలం నుంచి బండ్లు బయటకు వెళ్ళకుండా నీళ్లుండే, మిషన్ ఏది మన చేను మిషన్ తోటి కోపించడం. ఈయేడు గొడ్లు మేస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు చెరువులు బావులు అలుగులు పోసినాయి ఈ దినంలో. మళ్ళీ ఇప్పుడు చెరులో ఒండు కనపడుతుంది, గొడ్లు మేస్తాయి. బోర్లు మొత్తం ఎండిపోయినాయి అండి, బోర్లు ఎండిపోయినాయి, బావులు కూడా ఎండిపోయినాయి. నైట్ పూట పోతున్నారు, నైట్ పూట బావి కాండ మంతాన పోయి రోజు 11 గంటలు ఎత్తిరికిస్తుండు, 5 గంటలకు బంద్ చేస్తాడు, 11 గంటలకు ఇస్తాడు. అది వచ్చేదాని కరెంట్ తోటి మోటార్ కాలిపోయింది. అవునండి, ఎందుకంటే ఆ చీకట్లో ఏం చేసిండు, ఈ ఎండిపోయిన పొలం కదా, ఈ నీళ్ళు పెడతాను పోయిండు, ఎంతవరకు పట్టింది అని చూసుకుంటూ పోయిండు. ఆ నెరికెలా పాముంది కనపడలేదు.
చట్టుకొని గరిచింది. అది కట్టుపల్లి గుచ్చుకుందా ఏముందో అని ఆడు సెపరేట్గా అడుగుతున్న మళ్ళీ బాయికాడ మంచం మీద పన్నెండు 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 నెరదీసి ప్రభుత్వం పరంగా కూడా 25,000 ఇవ్వాలండి. 25,000 ఇస్తేనే మాకు పెట్టుబడి వెళ్తుంది అక్కడికి. ఇది మా పిండి రెండు సార్లు మందులు పెట్టాం, రెండు సార్లు పిండి వేసినాం. ఇది అంత వారితో అవుతుంది. నిరుడు అయితే బొమ్మలంగా ఉండే మాకు ఏడు మంది ఏడు పే తక్కువ ఉంది. మాకు మందు డబ్బ చేతిలో పట్టుకుండే తరిస్తే బయటపడరా, ఒక్క తరి ఇస్తే బయటపడుతుంది. ఒక్క నెల కాదు 15 రోజులు ఇచ్చినా 20 రోజులు ఇచ్చినా మేము బయటపడతాం. ఈ విధంగా ఎస్ఆర్ఎస్పీ కింద రైతుల పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిరుడు ఇదే కాలంలో ఈ ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద గోదావరి జలాలను ఇక్కడ తీసుకొచ్చి అందించారు. అప్పుడున్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు. కానీ ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేడు. ముందుగా నీళ్ళు ఇస్తాం, పంటలు వేసుకోమని చెప్పి మరీ మోసం చేసి ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోవడంతో పొట్టదశలో ఉన్నటువంటి పంట పొలాలను కూడా ఎండిపోయి నిలువున మోసపోయాం, నిలువున నష్టపోయామని కూడా తుంగతుర్తి నియోజకవర్గ ఎస్ఆర్ఎస్పీ రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేశ్తో రామ్ టీ న్యూస్ తుంగతుర్తి.